మాది విజయవాడలో ఎప్పటి నుంచో కూడా ప్రజల కోసం పనిచేసిన కుటుంబం. అట్లాగే వసంత నాగేశ్వరరావు మా తాతగారు అట్లా మీరు చూశారు కొండపల్లి మున్సిపల్ ఎలక్షన్ ప్రత్యక్ష నిదర్శనం. ఆయన పార్టీ అయింది, నా పార్టీ నాది. ఇవాళకి కోట్లు పోరాడుతున్నాను. నా పార్టీ కోసం నేను పనిచేశాను, ఆయన పార్టీ కోసం ఆయన పనిచేశాను. దాంట్లో మా స్నేహాలు ఏమో అర్థం వాళ్ళ పార్టీకి పనిచేస్తాను. దీంట్లో మీరు ఈనాడు అయి ఉండో లేకపోతే ఇంకో మంచి పోర్టల్ గణపతిలో అయి ఉండో లేకపోతే ప్రజల్లో ఉన్న గణపతిలో ఈ నెగిటివ్ క్రియేట్ చేయడం ఎందుకు? అంటే వస్తున్న వ్యాఖ్యానాల మీద వ్యాఖ్యానాలు 100 వస్తాయి. ఇంటెన్షన్ చూడాలి, అది మీ ద్వారా క్లియర్ అయిపోతుంది కదా సార్. అదే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పా కదా 19లో పార్టీలు కలిసి నన్ను గెలిపించారు కదా, మీరు ఒప్పుకుంటారు లేదా? అంటే అన్ని పార్టీల వాళ్ళు నాకు ఓటే పెట్టగలిగి నేను చేశాను. మళ్ళీ టీడీపీ వాళ్ళు లేకపోతే వైసీపీ వాళ్ళు చెప్తాను కదా యాంటీ వేవ్స్లో. కాబట్టి ఎందుకు ఓటేశారు? అంతకుముందు నేను చేసిన పని కానీ కనబరు ఫ్లైఓవర్ 60 ఏళ్ళు పెండింగ్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాను లేదా? బెన్ సర్కిల్ మీద తీసుకొచ్చాను లేదా? మీకు ఇబ్రహీంపట్నం నుంచి తిరువూరు రోడ్డు ఎవరు చేశారు? కొడిలు నేను ఎంపీ అయినాకే అంతకుముందు 3.5 గంటలు పడే తిరువురు నుంచి విజయవాడ రావడానికి. ఇవాళ గంటలో తిరుగుతుంది, గంటం బావులు విజయవాడ నా ఆఫీస్ నుంచి తిరుగురు వెళ్తాం. ఎవరు తీసుకొచ్చారు? నేనే కదా. అట్లా టాటా ట్రస్ట్ ఎవరు తీసుకొచ్చి మీరు చెప్పాడు. నేను ప్రామిస్ చేశాను, నా ఎలక్షన్ ప్రామిస్ ఉంది ఆ పోటీల్లో టాటా ట్రస్ట్ తీసుకొని మీ సేవ చేస్తాను. లేదు కదా, చేశాం కదా. మీరు ఒక వ్యక్తి గురించి చూసేటప్పుడు అతని ఇంటెన్షన్ కరెక్టా రాదు, సింపుల్. దీంట్లో రాంగ్ అయితే రాంగ్గా తీసుకోండి, గుడ్ అయితే గుడ్గా తీసుకోండి. నాకేమో 10 సార్లు ఎంపీ అవ్వాలని కోరిక లేదు. రైలు పని చేయమంటే నేను చెప్తున్నా, మొన్న కూడా మాడితే పార్టీ టికెట్ ఇస్తే పని చేస్తారు అట్లే అన్న పార్టీ అనలా. ప్రజలు పని చేయమంటే పని చేస్తా, లేకపోయినా పని చేస్తా. నా పరిచయాలు ఢిల్లీ టు ఢిల్లీ ఉన్నాయి. నేను ఏ పని నుంచి సాధించగలను ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రాంతం కోసం, ఢిల్లీ స్థాయిలో ఏ పని అయినా సాధించగలను. కెపాసిటీ నా దగ్గర ఉంది. అట్లాగే ప్రాంతం కోసం పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు సహకరిస్తారు. నా పార్టీ నాది, ఆయన పార్టీ అయింది. మీరు కొండపల్లి ఎలక్షన్ చూశారు, మీరు 3 రోజులు ఆ పార్టీ ఆయన పార్టీ కోసం ఆయన పోరాడాడు. అంతకుముందు ఎలక్షన్ వదిలేసి నా పార్టీ కోసం నేను పోరాడు. ఎక్కడ ఉన్నాడు మా చైర్మన్ క్యాండిడేట్ చిట్టిబాబు గారు? 3 రోజులు పోరాడాం, వాళ్ళకి కోర్టులో ఉంది అది. నాకు నా పార్టీ నా ఆయన స్నేహం కోసం నా పార్టీని తాకట్టు పెట్టలేదు. అట్లాగే నా స్నేహం కోసం ఆయన పార్టీని ఆయన తాకట్టు పెట్టాలి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక వినూత్నమైనటువంటి, అట్లాగే ఒక మంచి పోకడలకి మనం నాంది పలకాలి తప్ప అనవసరమైనటువంటి నేనే ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే ఉండాలి, నేనే ఈ ప్రాంతానికి ఎంపీగా ఉండాలి, ప్రజలు నా మాట వినాలి, లేకపోతే ఇంకోళ్ళు అడుగు పెట్టకూడదు అంటే అట్లా కుదరదు కదా. నేను ఇక్కడ ఎంపీ కాబట్టి నా నిధులు ఇచ్చాను కాబట్టి నేను ప్రోగ్రామ్, ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము, ప్రజాప్రతినిధులు అందరూ అటెండ్ అయ్యారు. ఇది పార్టీ ప్రోగ్రామ్ కాదు. ఆయన ఎమ్మెల్యే అనుకుంటే పాప సర్పంచ్ 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 పాప అటెండ్ అయింది. అట్లా జడ్పీటీసీలో అందరూ అటెండ్ అయ్యారు, మా పార్టీ నుంచి మేము అటెండ్ అయ్యాం. మంచి ప్రోగ్రాము రాజా గారు అడిగారు, ఇచ్చాము, ఇంకా ఇస్తాం, ఇంకా చేస్తాం. ఢిల్లీ స్థాయిలో ఈ ప్రాంతానికి ఎవరు వచ్చి అడిగినా పనిచేయడం నేను రెడీగా ఉన్నాను. నాకు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి, అట్లాగే ఇక్కడ ప్రజల సంక్షేమం కావాలి. నేను అట్లాగే అని చెప్పి అనవసరంగా గొడవలు పడండి, గ్రామర్ బాగు చేశాడు, ఒక ఎంపీని చూపించండి, మీకు ఛాలెంజ్ చేస్తాను. మీడియా ఇన్ని నెగిటివ్ మాట్లాడారు కదా నా మీద, ఇన్ని నెగిటివ్ వార్తలు వేస్తాను నా మీద, ఈ మీడియాకి అందరికీ చెప్తాను నేను. ఒక్క మీరు మీ రీసెర్చ్ టీం ఉంటుంది కదా, రీసెర్చ్ చేయండి. మీ ఈనాడు అని టీవీ నైన్ అవునా, ఎన్టీవీ అని, ఐబీఎన్ అవునా, ఏదన్నా మీ రీసెర్చ్ టీం పెట్టి అసలు ఒక ఎంపీ ఈ దేశంలో ఇంత పనిచేసిన ఎంపీ కూడా ఉన్నాయని చెప్పిస్తుండే. ఎందుకు దాని మీద నెగిటివ్ తీసుకుంటారు మీడియా కూడా? మీ నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ ఏ ప్రూవెన్ ప్రోడక్ట్, 9 ఇయర్స్ వాళ్ళు ఎంపీ ఉపయోగించుకోరు కూడా. ఓన్లీ ఎయిర్పోర్ట్ ప్రోటోకాల్కి మాత్రమే నా పదవిని ఉపయోగపడతాయి. ఎందుకంటే అది కూడా పార్లమెంట్ మీటింగ్లో లేట్ అయిపోయి, లేకపోతే ఇక్కడెక్కడ కాన్స్టిట్యూన్స్ చిక్కుపోయి ఎయిర్పోర్ట్ లేట్ అవుతే మాత్రమే ఆ ప్రోటోకాల్ ఉపయోగిస్తారు. తప్ప ఇంతవరకు నా ఎంపీ పదవి నా పర్సనల్గా నేను కానీ నా కుటుంబం దేనికి వాడదా, మీకు వచ్చింది. సో నాకు వచ్చినటువంటి ఎంపీ అవకాశాన్ని, ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని, నా పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను ఖచ్చితంగా ఈ ప్రాంతానికి కానీ ఈ ప్రజలకు కానీ వాడతాను. అట్లాగే నా మైండ్ చెప్తున్నటువంటి వ్యక్తులతో కలిసి పని చేయడానికి ఏ పార్టీ అని నాకు అవసరం. అది ఎట్లా తీసుకున్నా, పార్టీలు ఎక్కడ తీసుకున్నా, వ్యక్తులు ఎక్కడ తీసుకున్నా నాకేమీ బాధలేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా నాకేం భయం లేదు. పార్టీ టికెట్ ఇస్తుంది కదా, నేను పోటీ చేస్తాను లేదా, మళ్ళీ ఎలా ఎంపీ అవుతాను లేదా, 10 ఏళ్ళు చేశాను ఎవరు తెలుసు. నేను చేసిన 60 ఏళ్ళలో ఏంపీ చేశాను చెప్పండి, ఛాలెంజ్ చేసి చెప్తే ఇక్కడ దేశంలో చెప్తా. ప్లస్ రోజుగా మీ ముందు ఉంటున్నాం, నేను కరెక్టా, నేను రాంగా, రైటా, నా ఇంటెన్షన్ కరెక్టా, బ్యాడా, నా పార్టీ పట్ల నేను విధేయత ఉందా లేదా మీకు తెలుసు. దాని మీద క్వశ్చన్స్ ఎందుకు, అనవసరమైన క్వశ్చన్స్ కదా. ఇంకా మీరేం తీసుకొచ్చి అభివృద్ధి చేయాలన్నా చెప్పండి, చెప్తాను.
మీకు ఏ పనైనా సరే ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఢిల్లీ స్థాయిలో ఏ పనైనా సాధించుకుంటారు. అదేనా దాంట్లో డౌట్ లేదు, అది మన చంద్రపురం దగ్గరే కదా, అది ఆల్రెడీ మీరు చూసి ఈ మధ్య చూసుంటారు. ప్రశ్న మళ్ళీ కోర్టులో ఏమన్నా ఉంటుంది, కోర్టులో ఉన్న కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయి. ఇప్పుడు మన నందిగామ కంచర్ లా కార్నర్ ఒకటి ఉంది, ఊర్లో లీగల్ బ్యాటిల్ అది, లీగల్ బ్యాటిల్ ఉన్నప్పుడు మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది, మళ్ళీ క్లియర్ చేసి ఉంటాం. దీని మీద ఫైట్ చేయాలి తప్ప పాలసీస్ మీద ఇప్పించుకోవాలండి. అంటే ఒక ఎమ్మెల్యే వైసీపీ నుంచి ఉంటే, ఒక ఎంపీ టీడీపీ నుంచి ఉంటే, ఇద్దరు ప్రాంతం కొంచెం కలిసి పనిచేయడం తప్ప. అట్లా అని చెప్పి మా పార్టీలు మేము పణంగా పెడతామా? పెట్టం కదా. అది ఇంటెన్షన్, మీరు చూడాల్సింది ఇంటెన్షన్, ఇంటెన్షన్ ఆఫ్ ఎ పర్సన్. అంతే తప్ప ఇప్పుడు ఈ రాష్ట్రంలో రెండు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, పొలిటికల్ పార్టీస్ కాదు, రెండు ప్లాట్ఫామ్స్ మాత్రమే. పొలిటికల్ పార్టీస్కి ఒక ఐడియాలజీ, ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఒక పార్టీ ఒక ప్లాట్ఫామ్ మాది, దానికి చంద్రబాబు నాయుడు గారు నాయకుడు. ఆ ప్లాట్ఫామ్ వైసీపీ, జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు. అదేనా వీళ్ళిద్దరూ ఈ విభాగం ఉన్నాము తప్ప మిగతా వరకు విరోధం కాదే కదా. పర్సనల్గా మేమంతా, నేనైతే ఖచ్చితంగా ఈ ప్రాంతం కోసం, ఇక్కడ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాను.